హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అసలు ఫ్రెషర్గా మంచి తో ప్లేస్ అవడం ఎందుకు ఇంపార్టెంట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ ఇట్స్ అబౌట్ సేవింగ్ టైం అవును ఒక ఎంప్లాయ్ జర్నీ తీసుకుంటే స్టార్టింగ్లో ఒక ప్యాకేజ్ ఉంటుంది ఒక టూ టు త్రీ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత హైక్ వస్తుంది కానీ అదే ప్యాకేజ్ అ ఫ్రెషర్ అయితే తెచ్చుకుంటే ఆ టూ టు త్రీ ఇయర్స్ సేవ్ అయినట్టే కదా కంపెనీస్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తాయి అనుకుంటే మాత్రం తప్పు ఎక్స్పీరియన్స్ తో పాటు ఆ జాబ్కి రిలేటెడ్గా స్కిల్స్ ఉండాలి ఇనీషియల్గానే మంచి ప్యాకేజెస్ రావాలంటే మనం తోపై ఉండాలనుకున్నా కూడా తప్పే ఎందుకంటే ఒక లోకల్ కాలేజ్ లో సీజీపీఏ ఉండి అది బ్యారియర్ కాకుండా స్టార్టింగ్ లోనే సిక్స్ ల్యాక్స్ పర్ యానమ్ కి పైగా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఎన్నో వేల మంది ఫ్రెషర్స్ వాళ్ళ బ్రాంచ్ డిగ్రీ సిజిపిఏ బ్యారియర్ కాకుండా స్టార్టింగ్ లోనే మంచి ప్యాకేజెస్ తో ప్లేస్ అయ్యారు ఈ వీడియోలో యాజ్ ఎ ఫ్రెషర్ గా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలంటే ఎలా అని చెప్పడమే కాకుండా ఒక మంచి ప్యాకేజ్ తెచ్చుకోవడానికి ఒక క్లియర్ ని మీకు చెప్పబోతున్నాను అది కూడా అందరికి అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్ లో అసలు కంపెనీస్ మనకి మంచి ప్యాకేజ్ సాఫ్ట్వేర్ జాబ్ ఇవ్వాలంటే మనలో ఏం చూస్తాయి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం ఒక క్యాండిడేట్ లాగా కాకుండా ఒక ఇంటర్వ్యూ లాగా ఆలోచిద్దాం మనం ఒకరిని అసలు ఎందుకు హైర్ చేసుకుంటాం మనం హైర్ చేసుకునే వాళ్ళు మనం ఇచ్చే వర్క్ చేయగలరు అయితేనే కదా హైర్ చేసుకుంటాం అసలు వర్క్ చేయడానికి ఏముండాలి ఎక్స్పీరియన్స్ ఆర్ స్కిల్స్ ఇది అర్థం కావడానికి ఇంకో క్వశ్చన్ వేసుకుందాం ఒక క్యాండిడేట్కి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ మనం వర్క్ చేయడానికి రిక్వైర్డ్ స్కిల్స్ లేవు అవుట్ డేటెడ్ స్కిల్స్ ఉన్నాయి ఇంకో క్యాండిడేట్ చూసుకుంటే ఫ్రెషర్ బట్ మనం వర్క్ చేయడానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ స్కిల్స్ అన్నీ కూడా ఉన్నాయి మనం ఎవరిని హైర్ చేసుకుంటాం ఇప్పటికే మీకు ఆన్సర్ అర్థమై ఉంటుంది సో కంపెనీస్ చూసేవి ఏంటంటే స్కిల్స్ వాళ్ళు వర్క్ చేయడానికి మన దగ్గర కావాల్సినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేవా అని మాత్రమే చూడడం జరుగుతుంది ఏంటా స్కిల్స్ ఇప్పుడు ఉన్న జాబ్ మార్కెట్ సినాలియాలో కంపెనీస్ ఏం స్కిల్స్ కోసం చూస్తున్నాయి అలాగే ఎలాంటి జాబ్ రూల్స్ని కంపెనీస్ ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాయని చూద్దాం అది ఒక స్టాట్స్ ద్వారా చూసి అర్థం చేసుకుందాం ఈ ఇమేజ్ ని చూస్తే రైట్ నో ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి రూల్స్ని హైర్ చేసుకుంటున్నాయి मेन का चूस्ते ఫుల్ స్టాక్ ని హైర్ చేసుకోవడానికి చూస్తున్నారు మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని అర్థమైంది కానీ మనకి వెంటనే వచ్చే డౌట్ ఏంటంటే ఫుల్ స్టాక్లో జావా తీసుకోవాలా ఆర్ పైథాన్ తీసుకోవాలని డౌట్ ఉంటుంది కదా సో అది కూడా ఇప్పుడే తెలుసుకుందాం మనకు తెలుసు కదండి జావా ఎప్పటి నుంచో ఉంది అందరికీ తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ దానికి ఇప్పుడు డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుంది ఇప్పుడు వరల్డ్ వైడ్గా పైథాన్ ఇస్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ సో మీకు క్లియర్గా అర్థమయ్యడం కోసం గ్రాఫ్ కూడా ఇచ్చాను చూడండి పైథాన్కి డిమాండ్ ఎంతలాగా పెరిగిపోతుంది సో మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్స్ కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అందులో పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ బాగా డిమాండ్ ఉందని అర్థమైంది కదండి అసలు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే ఎలా సిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఇది నేర్చుకోగలరా అసలు ఇది స్టార్ట్ చేసి నేర్చుకుని జాబ్ కొట్టాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది ఇయర్స్ కాదు మనకి పట్టుదల ఉంటే ఫ్యూ మంత్స్ లోనే నేర్చుకుని జాబ్ కొట్టచ్చు ఇది విన్నప్పుడు నేను కూడా షాక్ అయ్యాను కానీ ఐటీ ఫీల్డ్ లో చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ స్టోరీస్ తెలుసుకున్నాక నమ్మక తప్పలేదు నేను తెలుసుకున్న స్టోరీస్ లో సీఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు మెకానికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఉన్నారు అసలు బీటెక్ చేయకుండా బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఉండడం జరిగింది అసలు ఈ ప్రీవియస్ నాలెడ్జ్ లేకుండా స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరికీ ఇవేమీ బ్యారియర్ కాలేదండి జాబ్ తెచ్చుకోవడానికి ఫ్రెషర్స్ అయినప్పటికీ కంపెనీ స్టార్టింగ్లోనే మంచి ప్యాకేజ్ ఇచ్చి హైర్ చేసుకుంటున్నాయి మీరు పాస్లో ఏంటి ఎంత ఇంటెలిజెంట్ ప్రీవియస్కి ఎంత నాలెడ్జ్ ఉంది వేటి వేటితో సంబంధం లేకుండా మీరు కూడా నేర్చుకుంటే మంచి స్టార్టింగ్ శాలరీతో ప్లేస్ అవ్వచ్చు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి నా రీసెర్చ్లో నాకు బెస్ట్ అండ్ జెన్యున్గా అనిపించిన ప్లాట్ఫామ్ మీకు చెప్తున్నాను అది ఎందుకో కూడా చెప్తాను ఒక గ్రూప్ ఆఫ్ ఐఐటిఎన్స్ అండ్ ఎన్ఐటిఎన్స్ అలాగే అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్లలో వర్క్ చేసిన పీపుల్ సిసిబిపి ఇంటెన్సివ్ ఫోర్ పాయింట్ ఓ అని ఒక ప్రూవెన్ అండ్ పాత్ని బిల్ చేశారు ఎందుకు ఒక ప్రూవ్ అండ్ పాత్ అంటున్నానంటే ఏదో ఒక టాపిక్ పట్టుకొని ఆ టాపిక్ ఒక్కటే నేర్పించి సర్టిఫికెట్ ఇవ్వడం కాదు ఇందులో మీకు ప్రీవియస్ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా బేసిక్స్ నుంచి నేర్పించి అవి మీరు నేర్చుకున్నాక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడంలో సపోర్ట్ చేస్తారు వాళ్ళ వెబ్సైట్ గో త్రూ అయ్యాను ఇప్పటి వరకు థౌజండ్ ప్లస్ కంపెనీస్ లలో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీ బ్రాంచ్ సిజిపిఐ బ్యాక్గ్రౌండ్ పేరియర్ కాకుండా ప్లేస్ అయ్యారు అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఐ వెంట త్రూ ద ప్లేస్డ్ యూజర్స్ జర్నీ మీరు కూడా మీ రీసెర్చ్ స్టార్ట్ చేయండి ఈ ప్లాట్ఫామ్ లో నాకు పర్సనల్ గా నచ్చిన ఫీచర్ ఏంటంటే మనం ఒక ఫ్రీ డెమో అటెండ్ అయ్యి అసలు కంపెనీస్ ఏ స్కిల్స్ చూస్తారు అండ్ మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు అని ఒక ఫ్రీ డెమో ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు అది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి ఫ్రీ డెమో అటెండ్ అయ్యి సిసిబిపి వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీమ్ తో మీరు లైవ్గా ఇంట్రాక్ట్ అవ్వండి అక్కడ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు ఐ హోప్ దిస్ వీడియో క్రియేట్ సమ్ హోప్ అండ్ హెల్ప్స్ యూ టు డ్రీమ్ బిగేజ్ అ ఫ్రెషర్ లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోనూ పెడతాను అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి